ముద్రగడ వర్సెస్ నాగబాబు కాకినాడ బరీ రెడీ. ఏపీలో టీడీపీ జనసేన దూకుడు పెంచుతున్నాయి, సమన్వయ సమావేశాలు జరుగుతున్నాయి. మరోపక్క సీట్ల సర్దుబాటు విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో త్యాగాలు చేయాల్సిన నేతల బుజ్జగింపు చర్యలు కూడా జరుగుతున్నాయని, ఇందులో భాగంగానే ఒక్కో టీడీపీ నేతకు లోకేష్ నుంచి కాల్స్ వెళుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో నాగబాబు విషయంలో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈసారి ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్లాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బలంగా నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన టీడీపీతో కలిసి జగన్ సర్కార్ని గద్దె దింపాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో తన అన్న నాగబాబు గురించి కూడా పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అన్నను పార్లమెంటుకు పంపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత ఎన్నికల్లోనూ నాగబాబు నర్సాపురం లోక్సభ స్థానం నుంచే పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికలలో వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజుకి 447,594 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి శివరామరాజుకి 415,685 ఓట్లు వచ్చాయి. దీంతో 31,909 మెజారిటీతో వైసీపీ ఎంపీ అభ్యర్థి గెలుపొందారు. అయితే ఈ ఎన్నికలలో జనసేన నుంచి పోటీ చేసిన నాగబాబుకు 250,289 ఓట్లు పోలయ్యాయి. అయితే ఈసారి నర్సాపురం లోక్సభ స్థానం నుంచి కాకుండా మరింత సేఫ్ జోన్ని సెలెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాకినాడ లోక్సభ నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబు ప్రస్తావన తెచ్చారని అంటున్నారు. ఇదే సమయంలో ఈ ప్రతిపాదనకు టీడీపీ తరఫున పాల్గొన్న నేతల నుంచి కూడా ఆమోదం వచ్చిందని అంటున్నారు. ఫలితంగా టీడీపీ జనసేన ఉమ్మడి లోక్సభ అభ్యర్థిగా నాగబాబు కాకినాడ ఎంపీగా పోటీ చేయడం ఆల్మోస్ట్ ఫైనల్ అయిందని అంటున్నారు. కాగా 2019 ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీ చేసిన చలమలశెట్టి సునీల్పై వైసీపీ అభ్యర్థి వంగ గీత 25,738 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో తుని, పిఠాపురం, ప్రతిపాడు, కాకినాడ సిటీ, పెద్దాపురం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో పెద్దాపురంలో తప్ప మిగిలిన అన్ని చోట్ల వైసీపీ అభ్యర్థులే గెలిచారు. అయితే ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులు గెలిచినప్పటికీ ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన గీతకు వచ్చిన మెజారిటీ కేవలం 25,000 ఓట్లు మాత్రమే కావడంతో ఇది సేఫ్ సీటు అని పవన్ ఆలోచించారని తెలుస్తోంది. ఫలితంగా ఈసారి నాగబాబుకు ఆ సీటు కేటాయిస్తే గెలుపు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారని తెలుస్తోంది. అయితే వైసీపీ నుంచి ఈసారి కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ముద్రగడ పద్మనాభం పోటీ చేసే అవకాశం ఉందని, ఆయన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు. అదే జరిగితే కాకినాడ లోక్సభ స్థానంలో నాగబాబు వర్సెస్ ముద్రగడ పద్మనాభం మధ్య బిగ్ ఫైట్ విత్ రసవత్తరత ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు. కాగా 1999 ఎన్నికలలో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసిన ముద్రగడ పద్మనాభం 121,435 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ అభ్యర్థి పల్లంరాజు చేతిలో 57,252 ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు.